ఇల్లు లేని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే సీఎం జగన్ లక్ష్యమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాల వలస మున్సిపాలిటీ తెమ్మాపురంలో జగనన్న ఇల్లు నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. మొత్తం మీద ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇది ముఖ్యమంత్రి గారి ప్రత్యేకమైనటువంటి ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఛాలెంజీగా తీసుకొని టైం బౌండెడ్గా నిర్ణీత కాలంలో పూర్తి చేయాలన్నటువంటిది అధికారులకు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా జిల్లా హౌసింగ్ అధికారులకు కానీ జిల్లా హౌసింగ్ స్పెషల్ జాయింట్ కలెక్టర్ వారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్ ఒక పద్ధతి ప్రకారం దీన్ని అత్యంత త్వరితగతిన ఇల్లు పూర్తి చేసి పేదలకు అందివ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే తిమ్మాపురంలో మనకి తిమ్మాపురం లేఅవుట్ కాలనీ ఒకటి మొత్తం 6 ఎకరాల 93 సెంట్లకి ఇక్కడ ల్యాండ్ అక్వైర్ చేశాము. 305 హౌసెస్ లేఅవుట్ 325 ప్రారంభోత్సవం చేస్తాం. హౌస్ యూనిట్ కాస్ట్ 1,80,000. మొత్తం టోటల్ కాస్ట్ ఫర్ ది 305 హౌసెస్ 5.49 కోట్ సుమారు మీకు 5,49,00,000 ఈ లేఅవుట్ ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటిది 5,49,00,000. అయితే